దాల్చిన చెక్క పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దీనిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి నిల్వ ఉంచుకుంటే దానిలో ఉన్న స్మెల్ అంతా తగ్గిపోతుంది. అందుకని మనం ఈ విధంగా దీని ద్వారా ఎప్పటికప్పుడు మనం తక్కువగా వేసుకోవాలంటే మిక్సీలో అవ్వదు కాబట్టి ఈ విధంగా చేసుకొని ఎప్పటికప్పుడు వంటలో వాడుకోవడం ద్వారా మంచి సువాసనగా ఉంటుంది. ఇలాంటి సన్నది ఒకటి తీసుకొని ఇలా గీర్చుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా సన్నగా వస్తుందండి, పౌడర్ లాగే వస్తుంది. మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా వంటలోకి వాడుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎక్కువ మొత్తంలో కావాలన్నప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు, లేదా కొద్ది కొద్దిగా అవసరం ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవడం ద్వారా మంచి స్మెల్ కూడా ఉంటుందండి. నిల్వ ఉంచుకున్నప్పుడు మనము స్మెల్ని కోల్పోతుంటాం. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే మిక్సీలో కన్నా ఈ విధంగా గీరుకోవడం ద్వారా చాలా సన్నగా పౌడర్ లాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We